పత్రికామిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోతా ఉంది. గత 10 రోజుల ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి 1381 కేజీల బంగారాన్ని తమిళనాడు నుంచి తరలిస్తుంటే తిరువల్లూరు దగ్గర ఎన్నికల కమిషన్ దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు, టీటీడీ యాజమాన్యం, టీటీడీ అధికారుల నిర్లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర హుండీలో భక్తులు మనందరం సమర్పించినటువంటి కానుకల్ని మీరు చూసుంటారు. కొండ మీద వెళ్ళినప్పుడు హుండీ ముందర బోర్డు పెట్టుంటారు, కార్పస్ ఫండ్ అని. ఈసారి వెళ్ళే పత్రికా మిత్రులు కానీ భక్తులు కానీ వెళ్ళినప్పుడు గమనించండి, హుండీల్లో వచ్చినటువంటి కానుకల్ని ఎఫ్డీఎల్ రూపంలో బ్యాంకులకి వేసే ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగుతూ ఉంది. నేను ధర్మకర్తల మండలి సభ్యులుగా దాదాపు 2 సంవత్సరాలు ఆ భగవంతుడి సేవలో పనిచేశాను కాబట్టి అక్కడ జరిగినటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద కొద్దిగా అవగాహనతో శ్రీవారి భక్తులకి అసలు ఏం జరిగింది అని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నా. తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర దాదాపు 9535 కేజీల బంగారు నిల్వలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ నేషనలైజ్డ్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో దాదాపు 5300 చిల్లర, ఎస్బీఐలో 1370 కేజీలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మిగతావి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో డిపాజిట్ రూపంలో వేయడం జరిగింది. ఈ డిపాజిట్లు షార్ట్ టర్మ్ అంటే 1 సంవత్సరం 1% ఇంట్రెస్ట్ ఉంటుంది, మీడియం టర్మ్ అంటే దాదాపు 1.75% దాంట్లో టీటీడీకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఇస్తారు. లాంగ్ టర్మ్ అంటే 2.5% టీటీడీకి ఇంట్రెస్ట్ రూపంలో, డబ్బు రూపంలో ఇవ్వకుండా మనం ఇచ్చినటువంటి బంగారాన్ని ఆ డబ్బుతో ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, టర్మ్ పూర్తయిన తర్వాత ఎంత వచ్చిందో దాన్ని గోల్డ్తో బంగారంతో కన్వర్ట్ చేసి తిరిగి బంగారు రూపంలో టీటీడీకి ఇచ్చే ప్రక్రియలో భాగంగానే ఈ డిపాజిట్ స్కీమ్లో ఉన్నాయి. 1311 కేజీల్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత 3 సంవత్సరాల కాల పరిమితిలో ఇంట్రెస్ట్ రూపంలో 70 కేజీలు అంటే మొత్తం 1381 కేజీల బంగారాన్ని టీటీడీకి తరలించే ప్రక్రియలో 3 లోపాలు జరిగాయి. మార్చిలో ఈ టర్మ్ డిపాజిట్ పూర్తవుతోంది అని చెప్పి టీటీడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో మీరు టీటీడీ ట్రెజరీకి ఆ బంగారాన్ని అప్పగించండి అని చెప్పి చెప్పారు. నేను టీటీడీ అధికారులను అడుగుతున్నా, మీరు ఈ సబ్జెక్ట్ని, ఈ అంశాన్ని ధర్మకర్తల మండలి దృష్టికి ఎందుకు తీసుకోవలేదు మీరు? ఎందుకంటే ప్రతి నెల బోర్డ్ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లో దీన్ని ఎందుకు మీరు చర్చకు పెట్టలేదు? ఇంకోటి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ కింద ఈ బంగారాన్ని ఇక్కడి నుంచి ముంబై మింటికి తీసుకుని వెళ్ళి అక్కడ దాన్ని పూర్తిగా 24 క్యారెట్స్ గోల్డ్ బార్స్గా చేసిన తర్వాత బ్యాంకులో డిపాజిట్ వస్తుంది. వీటన్నిటికీ 1 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బ్యాంకుకి చెల్లిస్తుంది, దాదాపు 1 to 1.5% చెల్లిస్తుంది. అంటే ఈ ప్రక్రియలో 5 కోట్ల రూపాయలు దాదాపు చెల్లించే ప్రక్రియ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నప్పుడు, మీరు ఈ టర్మ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్లింగ్ ఛార్జెస్ పేరుతో ఈ 1 కోట్ల రూపాయలు ఎందుకు దుర్వినియోగం చేశారు? అదే బ్యాంకులో మీరు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు?
ధర్మకర్తల మండలిలో ఎందుకు దీన్ని చర్చ కింద పెట్టలేదు? ఇది పూర్తిగా టీటీడీ యాజమాన్య నిర్లక్ష్యం ఉంది. అలాగే టీటీడీ బోర్డు కూడా ఎందుకు టీటీడీకి సంబంధించినటువంటి బంగారం మీద టీటీడీ ఈవోని కానీ టీటీడీ అఫీషియల్స్ కానీ ఎందుకు అడగలేదని చెప్పి నేను టీటీడీ చైర్మన్తో పాటు గౌరవ సభ్యులందరినీ మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. టీటీడీ బోర్డులో ఈవో మెంబర్ సెక్రటరీకి ఉంటాడు, చైర్మన్ సమావేశాన్ని లీడ్ తీసుకుంటాడు. సంబంధిత అధికారులందరూ సమావేశ ధర్మకర్తల మండలి సమావేశం హాల్ బయట ఉంటారు. ఎవరిని కావాలన్నా సరే మన లోపల పిలిపించుకొని మనకు కావాల్సినటువంటి సమాచారం వాళ్ళ దగ్గర తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ధర్మకర్తల మండలి సభ్యులు కానీ చైర్మన్ కానీ ఈ దాదాపు 400 కోట్ల రూపాయలు సంబంధించి ఈ నగల మీద ఎందుకు చర్చ జరగలేదు? ఇది పూర్తిగా భక్తులందరికీ చాలా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వ్యవహార శైలి ఉంది. దీనికి పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానాలు దీనికి బాధ్యత వహించాలి. ఇది జరిగిన వెంటనే నేను సెక్రటరీ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి న్యూఢిల్లీకి ఒక ఉత్తరం రాయడం జరిగింది. ఈ అంశంలో పూర్తిగా విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ ఢిల్లీకి లెటర్ రాసి కాపీ టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిఎండికి పంపించడం జరిగింది. విజిలెన్స్ కమిషనర్ న్యూఢిల్లీకి పంపించడం జరిగింది. మన చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే డీజీపీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో కూడా నేను దీన్ని పంపించడం జరిగింది. అసలు 50 లక్షల పైచీలకు బ్యాంక్ నుంచి వేరే బ్యాంకు తరలించేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, ఏ గైడ్లైన్స్ తీసుకోవాలా, దాన్ని ఎక్కడ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు పాటించలేదు. అలాగే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు మీరు ఉత్తరం రాశారు, వారికి వారు మీకు ప్రతి ఉత్తరం రాశారు, మేము 18 హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి. ఎన్నికల అధికారులు సీజ్ చేసినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మీకు ఫోన్ చేసి అడిగినప్పుడు ఎందుకు ఈ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానంది అని చెప్పి మీరు ఎందుకు క్లెయిమ్ చేయలేదు? నేను టీటీడీ ఈవోని అడుగుతున్నా, మీరు ఎందుకు క్లెయిమ్ చేయలేదు? మీకు తెలుసు 1381 కేజీలు బంగారం మన ట్రెజరీకి వస్తా, టీటీడీ ట్రెజరీకి వస్తుంది అని చెప్పి. అదేమో అనిల్ కుమార్ సింఘాల గారి బంగారం కాదు, భానుప్రకాష్ రెడ్డి బంగారం కాదు, మన శ్రీరామ్ బంగారం కాదు, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన బంగారం. వెంకటేశ్వర స్వామి గోవిందుడు అందరివాడు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైనా సరే అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల మీద ఉంటుంది. ఎందుకు అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఈవో గారు నాకైతే అర్థం కావట్లేదు. సరే, మొదటి రోజు మీరు అలా మాట్లాడారు, 3 రోజుల తర్వాత పత్రికామిత్రుల సమావేశంలో కూడా ఎంతసేపు అది మాకు సంబంధం లేదు, మా ట్రెజరీకి వచ్చేంతవరకే అది మా పరిధిలోకి వస్తుంది, కాబట్టి సంబంధం లేదు అనే ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలు కించపరిచారు. కాబట్టి వెంటనే టీటీడీ ఈవో శ్రీవారి భక్తులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. కోట్లాది మంది మనోభావాలకు నేను దయచేసి మిత్రులు పదే పదే చెప్తున్నా ఇది, ఎందుకంటే దీంతో ఇక్కడికే వదిలేస్తే నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు టీటీడీ అధికారులు. ముఖ్యంగా టీటీడీ అంటేనే కోట్లాది మంది హిందువులకు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులకు కానీ ఒక విశ్వాసం నమ్మకం ఉంది. టీటీడీలో జరుగుతున్నటువంటి సంస్కరణని మిగతా దేవాలయాల్లో తీసుకోవాలని చెప్పే ఆలోచనతో అందరూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ దేవస్థానంలోనే ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ దయచేసి మీ రాజకీయం కోసం, మీ రాజకీయ ఎత్తుగుడల కోసం భగవంతుడితో వెంకటేశ్వర స్వామిని తీసుకొని రాజకీయాలు చేయొద్దండి అని చెప్పి నేను అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నా. నేను మొన్న ఒక టీవీ ఛానల్లో చూశాను, నిన్ననో మొన్ననో భారతీయ జనతా పార్టీని ఇన్వాల్వ్ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. శబరిమలలో ఏ విధంగా మీరు ఇష్యూ చేసి లబ్ధి పొందాలనుకున్నారో అలాగే వెంకటేశ్వర స్వామితో ఇష్యూ చేయాలని చెప్పి
అనుకుంటున్నారని చెప్పారు. అయ్యా తెలుగుదేశం నాయకులారా, మీ సైకిల్ చక్రాలు ఊడిపోతున్నాయి, మీకు ఉండేది ఇంకా 15 రోజుల 20 రోజుల్లో మీరా భారతీయ జనతా పార్టీని విమర్శించేది? రాజకీయం కోసం ఏ రోజు భారతీయ జనతా పార్టీ భగవంతుని కానీ దేవుణ్ణి పెట్టుకొని మేము రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇంత నీచంగా తెలుగుదేశం నాయకులు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత నీచంగా మాట్లాడతానని. ఇంకో ఆయన బుడ్డా వెంకన్న ఎవరో అతను మాట్లాడతాడు, శ్రీవారి వజ్ర కిరీటాలే కనపడకుండా చేస్తారే అనే అనుమానాలు ఉన్నాయి నాకు విజయసాయిరెడ్డి మీద అని ఆయన ఆరోపణలు చేస్తారు. మీ మీ మధ్య ఏదన్నా ఉంటే రాజకీయంగా ఏమన్నా చేసుకోండి. మధ్యలో భగవంతుని, వెంకటేశ్వర స్వామిని, గోవిందుని టీటీడీని తీసుకొని వచ్చి దయచేసి మీరు రాజకీయాలు చేయొద్దండి అని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీని అటు వైసీపీ నాయకులను కూడా నేను మీ ద్వారా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రపంచంలోనే నేను ఇంతకుముందు చెప్పినట్టు అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం, 10,600 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి భగవంతుడికి, టీటీడీకి 9,530 దాదాపు కేజీల బంగారం డిపాజిట్ రూపంలో ఉంది. ఇకనైనా సరే మీరు డిపాజిట్ చేసింది ఏ ఏ బ్యాంకుల్లో ఉన్నాయో, మీరు డిపాజిట్ చేసిన గోల్డ్ ఏ ఏ బ్యాంకుల్లో ఉందో వెంటనే శ్రీవారి భక్తుల ముందు పెట్టాలి. అలాగే ఈ జరిగినటువంటి అంశాల మీద మేము లెటర్ రాసిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ గారిని విచారణ అధికారిగా పంపించడం జరిగింది తిరుమలకి. ఆ విచారణ పూర్తయి దాదాపు 3.5 రోజులు అవుతున్నా ఇంతవరకు దాన్ని ఎందుకు శ్రీవారి భక్తుల ముందు పెట్టలేదని చెప్పి నేను రాష్ట్ర సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నా. మీకు రిపోర్ట్ అందింది, ఎందుకు రిపోర్ట్ని దాస్తున్నారు? ఎవరికన్నా మీ మీద ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి ఉందా? భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి వెంటనే ఈరోజు సాయంత్రం లోపల మీకు వచ్చేటటువంటి రిపోర్ట్ని శ్రీవారి భక్తుల ముందు పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంటే ఎన్నికల కోడ్ దృష్ట్యా ఈరోజు పూర్తిగా అంతా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోనే అన్ని నడుస్తున్నాయి కాబట్టి మేము చీఫ్ సెక్రటరీ గారిని ప్రశ్నిస్తున్నాం. మీకే వారు రిపోర్ట్ చేశారు కాబట్టి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని శ్రీవారి భక్తుల ముందు పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ జరిగినటువంటి అంశాలన్నిటి మీద ఆల్రెడీ మేము కేంద్ర ఫైనాన్స్ సెక్రటరీకి లెటర్ రాశాం కాబట్టి అక్కడి నుంచి కూడా తొందరనే ఒక ఎంక్వైరీ టీం చేస్తారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దీంట్లో సంబంధించినటువంటి అధికారుల మీద, నిర్లక్ష్యంగా వివరించిన టీటీడీ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తాం. ఈసారే నేను అందుకనే చెప్పాను, ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చకు కూడా రాలేదు. 400 కోట్లు మీరు ఆ బ్యాంక్లో ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఇప్పుడు నేను చెప్పాను కదా, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పేరు మీద కోట్ల రూపాయలు మనం సంబంధిత బ్యాంకులకు మనం చెల్లిస్తున్నాం. ఇప్పుడు అదే బ్యాంకులో కంటిన్యూ చేసి ఉంటే ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ తగ్గుండేది. ఏ బ్యాంకులో వేసినా సరే మీకు షార్ట్ టర్మ్ కానీ, మీడియం టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ కింద కానీ ఇక ఉన్నటువంటి మీ పర్సంటేజీలు అవే పర్సంటేజీలు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ తరలించి మీది మాది కాదని చెప్పడం, వాళ్ళు దాన్ని సీజ్ చేయడం, ఇది కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినింది కాబట్టి ఇది పూర్తిగా టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం. తరలించేటప్పుడు సరైనటువంటి సెక్యూరిటీ లేదు, సరైనటువంటి పేపర్స్ ఉంటే ఎందుకు ఎన్నికల అధికారులు సీజ్ చేస్తుంటారు? ఒకవేళ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల దగ్గర రిలవెంట్ పేపర్స్, దానికి సంబంధించినటువంటి పత్రాలు అన్నీ ఉంటే ఎన్నికల సమయంలో చాలామంది ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం మొత్తం మీద కానీ వ్యాపారవేత్తలు లావాదేవీలు జరిపాయి. అన్ని బంగారం గిళ్ళు వాళ్ళకి నగలు తెచ్చుకున్నారు, నగలు తరలించినారు, ఎక్కడా ఇలాంటి అంశం జరగలేదు. సాక్షాత్ భగవంతుడికి, వెంకటేశ్వర స్వామి నాకు బంగారం వచ్చేటప్పుడు జరిగిందంటే అందరూ బాధపడుతున్నారు. అందుకని చెప్పాను నేను, ఇదే మన పర్సనల్ బంగారం అయితే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యంగా వచ్చిన టీటీడీ ఈవో క్షమాపణ చెప్పాలి భక్తులందరికీ. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా దాన్ని తరలించే ప్రక్రియలో ఫాలో కావాల్సినటువంటి గైడ్లైన్స్ ఫాలో కాలేదు కాబట్టి వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే చీఫ్ సెక్రటరీ గారు దీనికి సంబంధించినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని భక్తుల ముందు ఈరోజు సాయంత్రం లోపల భక్తుల ముందు పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, లేకపోతే సోమవారం నుంచి శ్రీవారి ఖజానా పరిరక్షణ కోసం మేము ఒక ఉద్యమం రూపంలో ప్రజల్లోకి వెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అదే సార్, 3 ఇయర్స్ ముందు డిపాజిట్ చేశారు 1311 కేజీసు,
ఆ 3 ఇయర్స్ టర్మ్ ఇంట్రెస్ట్ 70 కేజీస్ అయింది. ఈ 70 + 311 కేజీస్ని మార్చడంలోనే టీటీడీ అఫీషియల్స్ లెటర్ రాశారు వాళ్ళకి, మెచ్యూరిటీ మా టర్మ్ మీ టర్మ్ పూర్తయింది మాకు హ్యాండ్ అవుట్ చేయండి అని చెప్పి. వాళ్ళు హ్యాండ్ అవుట్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి లెటర్ కూడా రాశారు, విత్ డేట్ కూడా చెప్పారు. మీకు అన్నీ తెలిసినప్పుడు బంగారం వస్తామని చెప్పి కూడా టీటీడీ అఫీషియల్స్ తెలుసు. అక్కడ రాత్రి ఐటీ అధికారులు కానీ ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు కానీ ఫోన్ చేసి అడిగినప్పుడు టీటీడీ ఎందుకు మన బంగారం అని చెప్పి క్లెయిమ్ చేయలేదు, వాళ్ళు ఎంతసేపు మా ట్రెజరీకి వస్తే మాది అంటున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. భగవంతుడు బంగారం, గోవిందుడు బంగారం, అందరికి దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. అంత నిర్లక్ష్యంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు టీటీడీ ఈవో గారు ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారని చెప్పి. అట్లీస్ట్ మొన్న ప్రెస్ మీట్ జరిగింది, ప్రెస్లో ఉన్నా చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రోజు కూడా వాళ్ళు చెప్పలేదు. కాబట్టి భక్తులు నాకు ధర్మకర్తల్లి మండలిలో పనిచేశాను కాబట్టి దీంట్లో సంబంధించిన అంశం మీద చాలామంది నాకు విదేశాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు దీన్ని ఒకరినొకరు ఎత్తులు పై ఎత్తులు పేరుతో ఏదోదో జరిగిపోతుంది అని చెప్పి ఒక అనుమానాలను కూడా తెరలేస్తుంది. కాబట్టి మన్మోహన్ సింగ్ గారి రిపోర్ట్ కానీ బయట వస్తే అన్నిటికీ అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. ఈవో గారు పత్రికామిత్రుల సమావేశంలో నేను విన్నాను, మార్చిలో టీటీడీ లెటర్ రాసింది వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పినారు, లెటర్ రాసిందని చెప్పి టీటీడీ ఈవో గారు లెటర్ రెండు ఇద్దరు అంగీకారంతోనే అక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి నివేదిక ఉంది టీటీడీ అధికారులు. నేను అధికారులు చెప్తాను, ఎందుకు అబద్ధాలు చెప్తారు? టీటీడీ అది ఈవోకి తెలుసు కదా, అది టీటీడీ బంగారం అని చెప్పి. పంజాబ్ నేషనల్ ఏదైనా స్మగ్లింగ్ వేరే ప్రైవేట్ వ్యక్తులు కానీ బంగారం చేస్తే మీరు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పచ్చు. ఒక నేషనలైజ్డ్ బ్యాంకు మనకు తెస్తున్నటువంటి బంగారాన్ని వాళ్ళు పట్టుబడు ఎన్నికల కమిషన్ పట్టుకునిందని చెప్పి అధికారులు ఫోన్ చేసినప్పుడు ఎందుకు క్లెయిమ్ చేయలేదు? నేను ఇదే మాట యువ గారిని కూడా అడిగితే అక్కడి నుంచి సరైన స్పందన లేదు. కాబట్టి ఈరోజు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్లీస్ట్ ఈరోజు సాయంత్రం లోపల ఆ రిపోర్ట్ని, ఎందుకంటే కోట్లాది మంది, ఇది ఒక భానుప్రకాష్కో ఒక భారతీయ జనతా పార్టీకో సంబంధం లేదండి, కోట్లాది మంది భక్తుల తరపున ఈరోజు భారతీయ జనతా పార్టీ అలాగే టీటీడీలో పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి సభ్యులుగా అవగాహనతో నేను టీటీడీ వాళ్ళని హెచ్చరిస్తున్నాను. టీటీడీ యాజమాన్యం, టీటీడీ ధర్మకర్తల మండలి, ఎందుకంటే జనవరిలో ఒక బోర్డు మీటింగ్ జరిగింది, ఫిబ్రవరిలో జరిగింది, కొన్ని ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి జరగలేదు అనుకోవచ్చు. అందు ముందే ఎందుకు దీన్ని చర్చకు తేలేదు? ఎఫ్డీల మీద మాత్రం చర్చ జరిగింది. టీటీడీ ధర్మకర్తల మండలిలో ఈ ఎఫ్డీలకు సంబంధించిన మాత్రం క్యాష్కి సంబంధించిన కొన్ని మెచ్యూరిటీ టర్మ్ డిపార్ట్ పూర్తయిన వాటి మీద చర్చ జరిగింది, దీన్ని ఎందుకు తేలేదు? కాబట్టి టీటీడీ అధికారుల నిర్లక్ష్యం, టీటీడీ బోర్డు నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. అదే మామూలు స్మగ్లర్లు చేస్తే అట్లా మాట్లాడే అవకాశం ఉందండి, ఒక నేషనల్ బ్యాంక్ తెచ్చేటప్పుడు అలా జరిగే అవకాశాలు ఉండదు. మనందరికీ తెలుసు ఒక బ్యాంక్ వ్యవహారం ఎలా ఉంటుందో. కానీ అదే బ్యాంకు రిలెవెంట్ పేపర్స్ లేకుండా, వాళ్ళ దగ్గర సరైన పేపర్స్ కానీ అన్నీ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు సీజ్ చేస్తుంటుంది? ఎలక్షన్ కమిషన్ సీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? రిలెవెంట్ పేపర్స్ వాళ్ళు పెట్టుకొని రాలేని కారణంగానే 50 లక్షల రూపాయల పైచీలకు మీరు బంగారాన్ని కానీ డబ్బుని కానీ బ్యాంక్ టు బ్యాంక్ క్యారీ చేస్తే ఏ గైడ్లైన్స్ తీసుకోవాలో, దాదాపు 400 కోట్లు బంగారాన్ని క్యారీ చేసినప్పుడు దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు బ్యాంక్ అధికారులు తీసుకోలేదు కాబట్టే అక్కడ ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది. బ్యాంక్ సీఎండీకి లెటర్ రాసాము, అక్కడి నుంచి ఇంకా ఏం రిప్లై రాలేదు. అట్లీస్ట్ ఇది సమస్యకి అన్నిటికీ ఆ రోజు రాత్రి ఫోన్ చేసినప్పుడు టీటీడీ క్లెయిమ్ చేస్తుంటే ఇంత దూరం వచ్చిండేది కాదు కదా అని. అంటే నేను లెటర్లో కూడా ఒక వర్డ్ కూడా పెట్టానండి, డూపింగ్ జరిగి ఉండే అవకాశం. సపోజ్ ఎన్నికల కమిషన్ టీం అని చెప్పి ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు దారిలో అన్న దాన్ని బ్రేక్ చేసి ఉంటే అక్కడ సంబంధించినటువంటి సరైన జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తుంటే. నేను అందుకనే వాళ్ళు మీరు చెప్పినటువంటి వర్డింగ్ కూడా దీనిలో పెట్టాను నేను. మిస్యూజ్ ఒకవేళ పొరపాటున దాన్ని వేరే ట్రాక్లో పోయే అవకాశం ఉంది కదా. ఇది పూర్తిగా అందరి అజాగ్రత్త.
అందరూ అజాగ్రత్త వల్ల ఏ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తీసుకున్న జరిగినటువంటి పెద్ద మిస్టేక్, చిన్న పొరపాటు కాదు, చాలా పెద్ద పొరపాటు. టీటీడీ కార్డు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏదో ఒక వ్యక్తికో ఇద్దరు ముగ్గురు వ్యక్తులకో సంబంధించింది కాదు, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. సోమవారం నుంచి దీనికి సరైన సమాధానం రాకపోతే శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని ఒక ఉద్యమం రూపంలో టీటీడీని అధికారిని ప్రశ్నించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి టీటీడీ అధికారిని హెచ్చరించారు.